హలో అండి ఈ వీడియోలో ద లవ్ యూ గివ్ మీ ఎపిసోడ్ ఫిఫ్టీన్ ఇంకా ఎపిసోడ్ సిక్స్టీన్ చూద్దాం ఎపిసోడ్స్ వన్ టు ఫోర్టీన్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హీరో హీరోయిన్ ఫ్లాట్కి వస్తాడు ఆ టైంలో మన హీరోయిన్ స్నానం చేస్తూ ఉంటుంది వాళ్ళ అబ్బాయి డోర్ తీస్తాడు వాళ్ళ అబ్బాయి ఇంకా హీరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ బాధ చేసి వచ్చి నువ్వేం చేస్తున్నావు ఎక్కడ అని హీరోని అడుగుతుంది అప్పుడు హీరో నేను ఇత ఒంటరిగా మాట్లాడాలి అని చెప్తే వాళ్ళ అబ్బాయిని లోపలికి పంపించి ఏం మాట్లాడాలో చెప్పు అని హీరోని అడుగుతుంది హీరో హీరోయిన్కి ఒక ఫైల్ ఇస్తాడు ఆ ఫైల్లో ఏముంటుందంటే ఇక హీరో వాళ్ళ అబ్బాయి గురించి గివప్ చేస్తున్నట్టు హీరోయినే వాళ్ళ అబ్బాయిని చూసుకోవచ్చు నేను ఇంకా వాళ్ళ అబ్బాయిని నాతో పాటు తీసుకువెళ్లను నీతోనే ఉండొచ్చు అన్నట్టుగా ఒక లాయర్తో రూల్స్ రాసి ఆ ఫైల్ హీరోయిన్కి ఇస్తాడు హీరోయిన్ అది చూసి షాక్ అయ్యి నిజంగానే గివ్ అప్ ఇస్తున్నావా ఇన్ని రోజులు దానికోసమే కదా నువ్వు పోరాడావు మా అబ్బాయి నీతోనే ఉండాలని ఇప్పుడు ఎందుకు ఇలా గివ్ అప్ ఇస్తున్నావంటే హీరో మా సిస్టర్ చేసిన చేసిన దానికి సారీ రాంగ్ టైంలో రాంగ్ ఈడియమ్స్ యూజ్ చేస్తూ ఉంటుంది అందుకే నీకు అలా అర్థమైంది యాక్చువల్గా అసలు నా ప్లాన్ అది కాదు మా సిస్టర్ ప్లాన్ ఇదంతా నేను ఎప్పుడూ అలా అనుకోలేదు ఒక తల్లి నుండి బిడ్డను వేరు చేయాలని నేను ఎప్పుడూ అనుకోను అయినా ఇన్ని రోజులు ట్రావెల్ చేసినాక నాకు బాగా అర్థమైంది నేనైనా లేకపోయినా హ్యాపీగానే ఉంటాడు మన అబ్బాయి బట్ నువ్వు లేకపోతే అస్సలు ఉండలేడు నిన్ను అసలు ఎవరు రీప్లేస్ చేయలేరు అని హీరో అంటాడు హీరోయిన్ కూడా ఇక ఫైనల్గా కొంచెం మంచి ఒపీనియన్ హీరో మీద పెట్టుకొని ఓకే అంటుంది అగ్రిమెంట్ మీద సైన్ చేస్తూ ఉన్నప్పుడు హీరో దాన్ని నాపి బట్ నాకు ఒక కండిషన్ ఉంది ఎవ్రీ వీక్ నేను మన అబ్బాయిని ఒక రోజు అంతా నాతోనే టైం స్పెండ్ చేయించుకుంటాను మేమిద్దరం కలిసి బయటకు వెళ్తాం ఎంజాయ్ చేస్తాం ఎవ్రీ వీక్లో ఒక డే నాకు ఇచ్చేయాలి నువ్వు అని హీరోయిన్తో చెప్తే హీరోయిన్ దానికి కూడా ఒప్పుకుంటుంది టుమారో కూడా మా అబ్బాయిని నేను బయటికి తీసుకు వెళ్తున్నాను నువ్వు కూడా వస్తే నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు అంటే హీరోయిన్ ఐ థింక్ ఈ వీక్లో నువ్వు ఆల్రెడీ మన అబ్బాయిని మీట్ అయ్యావు చూసేసావు కదా సో ఈ వీక్ నీకు టైం అయిపోయింది నెక్స్ట్ వీక్ నువ్వు తీసుకెళ్ళచ్చు అని హీరోయిన్ అంటే హీరో కొంచెం బాధపడతాడు హీరోయిన్ నువ్వు చెప్పిన లాస్ట్ ప్రకారమే నేను చెప్తున్నాను కదా అని హీరోయిన్ అంటుంది సరదాగా ఇక ఫైనల్గా ఫైల్ మీద మన హీరోయిన్ కూడా సైన్ చేస్తుంది హీరో ఇక్కడ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తన ఫ్లాట్ నుండి లో గోంచావ డైరెక్టర్ ఇంకా తన సెక్రటరీ మిస్ లిన్ ఇలా మాట్లాడుకుంటారు గోంచావ డైరెక్టర్ సోషల్ మీడియాలో హీరోయిన్ కి నాకు రిలేటెడ్ పోస్ట్ నువ్వే కదా వైరల్ చేశావు ఎందుకంటే ఆ సమిట్లో హీరోయిన్ పార్టిసిపేట్ చేయకూడదని కావాలని ఆ సమిట్ ముందు ఇలా చేసింది నువ్వేనా అని గోంచావ డైరెక్టర్ అడిగితే మిస్ లిన్ ఇలా చెప్తుంది ఫైనల్గా ఒప్పుకుంటుంది అవును నేనే చేశాను నన్ను ఏం చేయమంటో నువ్వే చెప్పు నువ్వు నాతో పడుకున్నా కూడా తన పేరే కలవరిస్తున్నావు ఎప్పుడు తన గురించి ఆలోచిస్తున్నావు తను మాత్రం ఎప్పుడు హయ్యర్ స్టేట్లో ఉంది మనకన్నా తన్నెప్పుడు ఎప్పుడు పొగొడుతున్నావు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు నాకు చాలా కోపం వచ్చింది అందుకే ఇలా చేశాను అని గోంచావ డైరెక్టర్తో చెప్తుంది గోంచావ డైరెక్టర్ ఎందుకు ఎప్పుడు చూసినా ఇలాంటి పనులు చేస్తావు అంటే మిస్ లిన్ ఇలా చెప్తుంది మీ కంపెనీ వాళ్ళు పరువు గురించే ఎక్కువ ఆలోచిస్తారు కదా ఇప్పుడు మనిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి బయట పెడితే అది ఎలా న్యూస్ స్ప్రెడ్ అవుతుందో నీకు కూడా బాగా తెలుసు అనుకుంటా అని ఇండైరెక్ట్గా తనకి వార్నింగ్ ఇస్తుంది ఇక గోంచావ డైరెక్టర్ ఏం చేయలేక తనకి సర్ది చెప్తూ ఎక్కడ తను నిజం నిజం బయట చెప్తుందో అని తనకి సర్ది చెప్తూ ఉంటాడు తనేమో ఫైనల్గా ఆ సమిట్కి నన్ను రావద్దని చెప్పావు కదా ప్లీజ్ ఇప్పటికైనా ఒప్పుకో నేను ఆ సమిట్కి వస్తాను నన్ను దీన్ని అగ్రి చెయ్యి అని గోంచావా డైరెక్టర్ని అడిగితే తనకి ఇంకో ఛాన్స్ లేక ఓకే అని చెప్తాడు నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ వాళ్ళ అబ్బాయిని తీసుకొని బయటకు వస్తుందే ఎంజాయ్ చేద్దామని వాళ్ళ అబ్బాయి క్యాంపింగ్కి వెళ్దామంటే హీరోయిన్ టైం లేదు ఇప్పుడు కుదరదు దానికి రిలేటెడ్ ఐటమ్స్ కూడా మన దగ్గర లేదు సో మనం వెళ్ళలేము అని హీరోయిన్ చెప్తూ ఉంటే వాళ్ళ అబ్బాయి కోపడుతూ ఉంటాడు అప్పుడే హీరోయిన్కి మీస్ కావు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ వాళ్ళ అబ్బాయి ఆ ఫోన్ లాక్కొని మిస్ కావ్తో మా అమ్మగారు ఇప్పుడు కూడా మాట నిలబెట్టుకోలేదు నన్ను క్యాంపింగ్కి తీసుకు వెళ్ళట్లేదు అని మిస్ కావుకి కావాలని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు మీ స్కావేమో నీ కోసం ఒక సర్ప్రై సర్ప్రైజ్ అరేంజ్ చేశాను ఏంటో తెలుసా అని అడిగితే వాళ్ళ అబ్బాయి ఏంటి అని అడిగితే అప్పుడే అక్కడికి ఒక కార్ వస్తుంది మన హీరోయిన్కి ఏం అర్థం కాదు ఏంటి ఇది అని అడిగితే మిస్ స్కా ఇలా చెప్తుంది మీరు క్యాంప్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ఆ కార్లో చేశాను మీకు కావాల్సిన టెంట్ ఇంకా వండుకోవడానికి ఐటమ్స్ కూడా అన్నీ ఆ కార్లోనే ఉన్నాయి మీరు ఆ కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు బాగా ఎంజాయ్ చేయండి ఇద్దరు నేనే అరేంజ్ చేశాను అని మీ స్కావ్ హీరోయిన్తో చెప్తుంది బట్ హీరోయిన్కి లైట్గా డౌట్గా ఉంటుంది మీ కావు ఇలా ఎప్పుడు చేయదే ఇది తప్పకుండా హీరోనే మీ స్కావ్తో చేయిస్తున్నాడు వీళ్ళిద్దరూ ప్లాన్ అని హీరోయిన్కి ఐడియా వస్తుంది బట్ తనకి ఫుల్గా అర్థం కాదనమాట బట్ అనుకుంటూ ఉంటుంది హీరోనే చేశాడని ఇక మన హీరోయిన్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు అదే కార్లో బీచ్కి వెళ్తారు క్యాంపింగ్ స్టార్ట్ చేద్దామని వెళ్ళగానే అక్కడ ఐటమ్స్ అన్నీ తీస్తుంటే మన హీరోయిన్కి మస్కిటో నెట్ నెట్ కూడా కనిపిస్తుంది వెంటనే మిస్ కావుకి కాల్ చేసి నువ్వు చాలా అరేంజ్మెంట్ చేసావు నీకు ఆల్రెడీ తెలుసు కదా మా అబ్బాయి ఇబ్బంది పడతాడు అందుకే మస్కిటో నెట్ కూడా పంపించావంటే మిస్ కావ్ నే నా నేను పంపించలేదే అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది హీరోయిన్ లేదు నువ్వు పంపించే ఒక బాక్స్లో ఉంది అంటే మిస్ కావు ఇంకా అవును అవును అని చెప్పి కవర్ చేస్తుంది ఇక హీరోయిన్కి ఫుల్గా అర్థమైపోతుంది ఇదంతా హీరో ప్లానే మిస్ స్కాతో చేయిస్తున్నాడు అని ఇక హీరోయిన్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి బీచ్లో పెట్టి అందరూ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు అక్కడ అప్పుడే ఇంకొక ఆయనతో మాట్లాడుతూ ఆ బీచ్లో వస్తూ ఉంటాడు హీరోయిన్ హీరోను అబ్జర్వ్ చేస్తుంది ఇక హీరో వెంటనే వాళ్ళ దగ్గరికి వస్తాడు హీరో రాగానే హీరో వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారిని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి వాళ్ళ నాన్నగారిని వెళ్ళి కౌకలించుకుంటాడు హీరోయిన్ ఇక నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగితే హీరో ఇలా చెప్తాడు ఈయంతో మాట్లాడుతూ వస్తున్నాను ఒక ప్రపోజల్ గురించి వస్తూ ఉంటే మీరు ఇలా కనిపించారు అందుకే ఆగాను అందుకే కలిశాను అని హీరో కవర్ చేస్తాడు తనకు ముందే తెలిసిన అదంతా అరేంజ్ చేసిన తనే కదా సో తనకు అన్నీ తెలుసు వాళ్ళు అక్కడికి వస్తారని సో అందుకే తను అక్కడికి వస్తాడు అనమాట మన హీరో హీరోయిన్ నీ హెల్ప్ ఏం అవసరం లేదు నువ్వు వెళ్ళిపోవచ్చు మేమే చూసుకుంటామంటే హీరోయిన్ వాళ్ళ అబ్బాయి లేదు మమ్మీ నాకు టెంట్ కట్టడానికి డాడీ హెల్ప్ కావాలి డాడీ మనతోనే ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి చెప్తూ ఉంటే ఇక హీరోయిన్ ఏం చెప్పలేక సరే అని ఫైనల్గా ఒప్పుకుంటుంది వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారితో ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉన్నాడని హీరోయిన్కి అలా అర్థమయ్యి తను ఒప్పుకుంటుంది ఇక మన హీరో వాళ్ళ అబ్బాయి ఇద్దరు అక్కడ టెంట్ కడుతూ ఉంటారు క్యాంపింగ్ స్టార్ట్ చేయడానికి మన హీరోయిన్ ఏమో తినడానికి డిషెస్ అని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ వాళ్ళ అబ్బాయి కావాలని హీరోని ఇంకా హీరోయిన్ దగ్గరికి వచ్చేలా కావాలని ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తూ ఉంటాడు వాళ్ళ అబ్బాయి ఇలా అని ఇంకా ముగ్గురు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫొటోస్ వీడియోస్ ఇంకా అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ క్యాంపింగ్లో ఆ రోజు నైట్ మన హీరో ఇంకా హీరోయిన్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు హీరోయిన్ ఇదంతా నీకు ముందే తెలుసు కదా ఇదే కదా నువ్వు ప్లాన్ చేసావు ముందే అని హీరోని అడిగితే హీరో లేదు లేదు నాకు నిజంగానే ప్రపోజల్ మీటింగ్ ఉంది అందుకే ఇక్కడికి వచ్చాను అని కవర్ చేస్తూ ఉంటాడు కావాలంటే నా చాట్ హిస్టరీ కూడా చూపిస్తాను ముందే మేము డిసైడ్ అయ్యి మీ ప్లేస్లో చేసుకుందామని మీరు ఇక్కడ ఉంటారని కూడా నాకు తెలియదు అని చెప్తూ ఉంటే హీరోయిన్ నాకు తెలుసు ఇంకా ఎందుకు దాచుతున్నావు ఇదంతా మిస్ కావతో చేసావని నాకు తెలిసిపోయింది అంటే హీరో అయినా నేను ఇది అంతా గుడ్ ఇంటెన్షన్తో ఇంటెన్షన్స్తోనే చేశాను మా అబ్బాయిని మీట్ అవుదామనే చేశాను అంటే హీరోయిన్ నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నాకు తెలుసు మన అబ్బాయి నీతో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాడు అందుకే నేను కూడా దానికి అడ్డు చెప్పలేదు ఓకే అని చెప్పాను ఇట్స్ ఓకే అని హీరోయిన్ అంటుంది ఇక క్యాంపింగ్ నుండి ముగ్గురు వస్తారు హోటల్కి రాగానే హీరోయిన్ అలా హీరోయిన్ వాళ్ళ అబ్బాయి నిద్రపోతూ ఉంటాడు హీరో ఎత్తుకొని ఉంటాడు అప్పుడే హీరోయిన్కి మిస్ స్కావ్ కాల్ చేస్తుంది నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ డ్రింక్ చేస్తూ ఉన్నాను ఇక్కడికి అని హీరోయిన్ అడిగితే హీరోయిన్ హీరోతో నేను వెళ్ళాలి మిస్ కావు పిలుస్తుంది అంటే హీరో అయితే మా అబ్బాయిని నేను మా రూమ్కి తీసుకువెళ్తాను పని అయిపోయిన తర్వాత నువ్వే నా రూమ్కి తీసు నా రూమ్కి రాని హీరోయిన్తో చెప్తే హీరోయిన్ ఒప్పుకుంటుంది అయితే నువ్వే చూసుకో మన అబ్బాయిని నేను ఇప్పుడే వస్తాను మిస్ కావతో మాట్లాడే అని మిస్ స్కా దగ్గరికి వెళ్తుంది హీరోయిన్ మిస్ కావ్ డ్రింక్ చేస్తూ హీరోయిన్తో ఇలా చెప్తుంది నేను ప్రేమిస్తున్నాను కదా మిస్టర్ చన్నీ అతను నన్ను వన్ డే నుండి కాంటాక్ట్ అవ్వలేదు మా ఇద్దరి మధ్య చిన్న గొడవ ఉంది ఫోన్ చేసి సారీ కూడా చెప్పలేదు నేను అస్సలు చెప్పను అని హీరోయిన్తో చెప్తూ ఉంటే హీరోయిన్ ఎప్పుడు ఎందుకు అబ్బాయిలు ఉండే సారీ ఎక్స్పెక్ట్ చేస్తారు తప్పు ఈ సైడ్ ఉంటే నువ్వే కదా సారీ చెప్పాలి అప్పుడే కదా అది రియల్ లైఫ్ అవుతుంది అని హీరోయిన్ చెప్తూ ఉంటే అప్పుడే మిస్ అర్థమవుతూ ఉంటుంది అవును నా సైడ్ కూడా తప్పు ఉంది నేను కూడా చెప్పాలి కదా ఎందుకు అతని కాల్ నుండి అతని కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని మిస్ కావ్ అనుకుంటూ ఉంటుంది ఇక హీరోయిన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది మిస్ కావ్ కూడా తన రూమ్కి వెళ్తుంది ఇంకో పక్క హీరోయిన్ స్టేటస్ అన్ని డాక్టర్ జూహో చూసి వీళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారని జూహో అనుకుంటాడు ఎంత అయినా వాళ్ళ అబ్బాయి వల్ల వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి తన మమ్మీ తన డాడీ కాబట్టి నేను ఎప్పటికీ వాళ్ళ మధ్యలో వెళ్ళలేను అని థింక్ చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి మిస్ యో వస్తుంది మిస్ యో వచ్చి మీతో ఎప్పుడే మీరు ఇప్పుడే నాతో పాటు బయటికి రండి అని డాక్టర్ జూహోని ఒక మూవీకి తీసుకువెళ్తుంది ఒక హర్రర్ మూవీకి ఎందుకంటే అతనితో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి హర్రర్ మూవీ అయిపోయిన తర్వాత మిస్ యో ఎవరితోనో కాల్లో మాట్లాడుతూ డాక్టర్ జోహో నాకు ఇంకా ఇంకా నచ్చుతున్నారు చాలా నచ్చారు అని మాట్లాడుతూ ఉంటే ఇదంతా వెనక నుండి డాక్టర్ జోహో వింటూ ఉంటాడు అది అబ్జర్వ్ చేసి వెంటనే మిస్ యో కాల్ కట్ చేస్తుంది ఇద్దరు అక్కడ నుండి వెళ్తూ ఉంటే డాక్టర్ జోహో మిస్ యోతో నీకు ఆకలిగా లేదా ఈరోజు నైట్ నువ్వు నాకు మూవీ పార్టీ ఇచ్చావు కాబట్టి నేను నీకు డిన్నర్ పార్టీ ఇస్తాను వెళ్ళి తిందామని మిస్ యోతో చెప్తే మిస్ యో చాలా సంతోషపడుతుంది ఫైనల్గా కొంచెం కొంచెం నేను డాక్టర్ జోహోకి నచ్చుతున్నాను నాకు డిన్నర్ కూడా డిన్నర్కి కూడా ఇన్వైట్ చేశారని సంతోషపడుతూ ఉంటుంది ఇంకో పక్క మిస్ కావ్ బాగా డ్రింక్ చేసి రూమ్కి వెళ్ళి మిస్టర్ చనికి వీడియో కాల్ చేసి అతనితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది నాకు చాలా కోపంగా ఉంది ఈరోజు అంతా నువ్వు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు అని బాగా డ్రింక్ చేసి తాగిన మతలో మాట్లాడుతూ ఉంటుంది నేనే నీకు సారీ చెప్తాను ఐమ్ సో సారీ అని చెప్పేసి అలా చెప్పి ఇక నుండి నువ్వే నాకు సారీ చెప్పాలి ఇప్పటి వరకు నువ్వు నన్ను ఇగ్నోర్ చేసావు కాబట్టి ఇక నుండి నేనే నిన్ను ఇగ్నోర్ చేస్తాను అని ఇదంతా చెప్పేసి వీడియో కాల్ కట్ చేస్తుంది ఇంకో పక్క మన హీరోయిన్ హీరో రూమ్కి వెళ్తుంది వాళ్ళ అబ్బాయిని తీసుకువెళ్దావని తన రూమ్తో హీరో ఇంకా వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఆడుకుంటూ ఉంటే హీరోయిన్ వెళ్ళి ఇక వెళ్దాం రాని వాళ్ళ అబ్బాయికి చెప్తే వాళ్ళ అబ్బాయి లేదు ఇంకా కాసేపు నేను ఆడుకోవాలి అని చెప్పేసి గోల్ చేస్తూ ఉంటాడు ఇక హీరో నువ్వు సమ్మిట్కి వచ్చావు కదా స్పీచ్ కొంచెం ప్రిపేర్ అవుతూ ఉండు ఎలాగో నీకు లేట్ నోట్ పడుతుంది కదా మన అబ్బాయిని నేను చూసుకుంటాను ఇక్కడే నిద్రపోతాడు అని చెప్పి హీరోయిన్తో చెప్తే హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది ఇక తన తన వర్క్ చూసుకుంటూ ఉంటుంది ఆ స్పీచ్ గురించి ఇక హీరో వాళ్ళ అబ్బాయిని పడుకోబెట్టి హీరోయిన్ దగ్గరకు వస్తే తను వర్క్ చేస్తూ అలానే సోఫాలో నిద్రపోయి ఉంటుంది హీరోని తన ఎత్తుకు తీసుకెళ్లిపోయి ఆ బెడ్రూమ్లో పడుకోబెడతాడు ఇక ఆ సిచ్యువేషన్లో మన హీరో హీరోయిన్ని కిష్ చేస్తూ ఉంటే వెంటనే వాళ్ళ అబ్బాయి ఇటు తిరిగి పడుకుంటాడు వాళ్ళ అబ్బాయి లేచాడు అనుకొని కంగారుగా ఇద్దరు పైకి లేస్తారు హీరో ఇంకా హీరోయిన్ ఇక హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాకపోతే హీరో ఇక్కడే పడుకో ఈరోజు నేనే వేరే వేరే రూమ్ తీసుకుంటాను నీకు ఇంకా ఎలాగో ఉంది కదా సో ఇక్కడే పడుకోండి ఇద్దరు ఎందుకు మన అబ్బాయి స్లీప్ మళ్ళీ డిస్టర్బ్ చేయడం అంటే ఫైనల్గా హీరోయిన్ కూడా ఓకే అని చెప్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ మిస్ కావ్ ఫ్లాట్కి మిస్టర్ చన్ వస్తాడు మిస్ కావ్ చాలా సర్ప్రైజ్ అవుతుంది నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే మిస్టర్ చన్ నువ్వే కదా నైట్ వీడియో కాల్ చేసి నన్ను మిస్ అవుతున్నావు అని చెప్పావు అందుకే ఇక్కడికి నీ కోసం వచ్చేసాను నిన్న చూడడానికి అని మిస్ కావ్తో చెప్తాడు మిస్ కావ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకో పక్క ఆ గ్లోబల్ సమిట్ స్టార్ట్ అయిపోతుంది మన హీరోయిన్ హీరో ఇంకా హీరోయిన్ వాళ్ళ అబ్బాయి ముగ్గురు కలిసి ఆ సమిట్కి వెళ్తారు హీరో హీరోయిన్తో ఇలా చెప్తాడు ఈ సమిట్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి కదా స్పీచ్ స్పీచ్ ఇవ్వాలి కదా మీ ప్రాజెక్ట్ గురించి సో మన అబ్బాయిని నేనే చూసుకుంటాను మన అబ్బాయి గురించి మాట్లాడుకు ఎలాగో ఈ సమిట్లో నాకు పార్టిసిపేట్ చేయడానికి ఏమీ లేదు నేను ముందే చెప్పాను ఇక్కడ పార్టిసిపెంట్లో ఉంటానని సో నువ్వు వెళ్ళి నీ పని చూసుకో మన అబ్బాయి మన అబ్బాయిని నాకు వదిలే హీరో చెప్తే హీరోయిన్ ఓకే అని లోపలికి వెళ్తుంది గోంచావ గ్రూప్ డైరెక్టర్ ఇంకా తన సెక్రటరీ మిస్ లిన్ కూడా ఆ సమిట్కి అటెండ్ అవుతారు మిస్లిన్ గోంచావ డైరెక్టర్తో మీకు తెలుసా ఈ సమ్మిట్లో ఫస్ట్ స్పీచ్ ఇస్తుంది ఎవరో హీరోయినే ఫస్ట్ నెంబర్లో ఉంది తన కనుక ఫస్ట్ ప్లేస్లో స్పీచ్ ఇస్తే అందరూ తన ప్రాజెక్ట్కి అట్రాక్ట్ అవుతారు వాళ్ళు అస్సలు జరగకూడదు అని గోంచావరా డైరెక్టర్తో చెప్తే అతను ఇలా ప్లాన్ చేస్తాడు ఆ సమిట్ కమిటీ మెంబర్ని ఒక ఆయన్ని పిలిచి చూసుకో ఖచ్చితంగా ఈ సమ్మిట్లో ఫస్ట్ స్పీచే హీరోయిన్ అవ్వకూడదు తన స్పీచే క్యాన్సిల్ చేయండి అని చెప్పి ఆ సమిట్ మెంబర్కి చెప్తే తన వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్తో ఇలా చెప్తాడు సారీ టైం కన్స్ట్రేన్స్ వల్ల మీ స్పీచ్ క్యాన్సిల్ చేస్తున్నాం ఏం అనుకోకండి అని హీరోయిన్తో చెప్తే హీరోయిన్ ప్లీజ్ అండి చాలా తక్కువ టైంలోనే నా స్పీచ్ నేను ఎండ్ చేస్తాను కొంచెం టైం ఇవ్వండి అట్లీస్ట్ లాస్ట్ అయినా ఇవ్వండి అందరు అయిపోయిన తర్వాత టైం ఉంటే నేను చెప్తాను ప్లీజ్ ఒక్క ఆపర్చునిటీ ఇవ్వండి అని హీరోయిన్ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది తనకేం చెప్పాలో అర్థం కాక కమిటీ మెంబర్కి ఓకే ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో టైం ఉంటే అప్పుడు చూస్తామని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అందరూ తమ ప్రజెంటేషన్స్ ఇచ్చేస్తారు ఫైనల్గా లాస్ట్ మెంబర్ కూడా ఇస్తూ ఉంటాడు హీరో హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు నువ్వే కదా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి నువ్వు ఇంకా చెప్పలేదు అని హీరోయిన్ హీరోకి ఇలా మెసేజ్ చేస్తుంది నీకు తెలుసా గోంచావ డైరెక్టర్ మిస్టర్ చంగి ఇలా చేశాడు తన కమిటీ మెంబర్తో మాట్లాడని నా స్పీచ్ క్యాన్సిల్ చేశారు కావాలని ఎలా కొలాగా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను నాకు ఆపర్చునిటీ ఇవ్వాలని సో చూద్దాం ఏమవుతుందో అని హీరోయిన్ చెప్తే హీరో నేను చూసుకోమంటావా కమిటీ మెంబర్స్తో నన్ను మాట్లాడమంటావా అంటే హీరోయిన్ అవసరం లేదు నేనే హ్యాండిల్ చేసుకుంటానని చెప్తుంది ఇక ఫైనల్గా సమ్మిట్ అయిపోయిందని చెప్పేసి అక్కడ యాంకర్ చెప్తూ ఉంటే మన హీరోయిన్ వెంటనే వెళ్ళి అందరూ లేచి వెళ్ళిపోతూ ఉంటే అందరినీ కూర్చోబెట్టి మా ప్రాజెక్ట్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి తన స్పీచ్ స్టార్ట్ చేస్తే వెంటనే ఆ కమిటీ మెంబర్ అక్కడికి వెళ్ళి మీకు చెప్పాను కదా మీ స్పీచ్కి టైం లేకపోతే ఛాన్స్ ఇవ్వమని ఎందుకు ఇలా చేస్తున్నారు వెళ్ళిపోండి అని హీరోయిన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు హీరోయిన్ పెద్దగా ఇలా అరుస్తుంది అందరికి వినపడేలా ఏమనంటే యాక్చువల్గా ఈ సమిట్లో ఫస్ట్ పర్సన్ నేనే స్పీచ్ ఇవ్వాలి నాకు తెలియదు నా స్పీచ్ మీరు ఎందుకో క్యాన్సిల్ చేశారు దానికి రీజన్ చెప్తే తప్పకుండా నేను వెళ్ళిపోతాను అని అందరికీ వినపడేలా అరుస్తుంది తను కూడా ఇంకేం చేయలేకపోతాడు ఆ కమిటీ మెంబర్ ఓకే కంటిన్యూ చేయండి అంటాడు ఇక గోంచావా గ్రూప్ డైరెక్టర్ కూడా ఏం చేయలేక ఇక ఫైనల్గా తన స్పీచ్ వింటూ ఉంటాడు తన స్పీచ్ అని చాలాసేపు ఇస్తుంది అందరూ చాలా అట్రాక్ట్ అవుతారు తనకి తను ఇచ్చే ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్లో లో ఏఏ మోడలింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కాబట్టి అందరూ తన ప్రాజెక్ట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫైనల్గా తన స్పీచ్ కూడా కంప్లీట్ అయిపోతుంది హీరో వాళ్ళ అబ్బాయిని వాళ్ళ సిస్టర్కి చెప్పి హీరో వెంటనే గోంచావ డైరెక్టర్ని కలవడానికి వెళ్తాడు ఎందుకంటే గోంచావ డైరెక్టరే కదా హీరోయిన్ స్పీచ్ క్యాన్సిల్ చేయాలనుకున్నాడు అందుకే తను కలవడానికి హీరో అక్కడికి వెళ్తాడు మన హీరో గోంచవ డైరెక్టర్కి వార్నింగ్ ఇస్తాడు హీరోయిన్కి అలా చేశాడని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు నైట్ ఆ సమిట్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ ఒక పార్టీ అరేంజ్ చేస్తారు మన హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్కి ఒక డ్రెస్ కొంటాడు మంచిది ఆ డ్రెస్ కొని హీరోయిన్ రూమ్లోనే పెడతాడు హీరోయిన్ అది చూసి ఇదంతా హీరోనే చేసి ఉంటాడని అని అనుకుంటూ ఉంటుంది అక్కడ కూర్చొని థింక్ చేస్తూ ఉంటే అప్పుడే హీరో తనకి టెక్స్ట్ చేస్తాడు కనీసం డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పవని హీరోయిన్ వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడా అని క్వశ్చన్ చేస్తుంది హీరోకి అలా మెసేజ్ చేస్తుంది హీరో నా సిస్టర్ బయటకు తీసుకువెళ్ళింది కాసేపు అయిన తర్వాత నీ రూమ్కి తీసుకొస్తుంది మీ అబ్బాయిని మంచి మంచిగా రెస్ తీసుకో ఈరోజు నైట్ పార్టీలో కలుద్దామని హీరో తనకి టెక్స్ట్ చేస్తాడు ఆ రోజు నైట్ పార్టీ స్టార్ట్ అవుతుంది మన హీరోయిన్ వాళ్ళ అబ్బాయితో పార్టీకి వస్తుంది మన హీరోయిన్ చాలా బాగా రెడీ అవుతుంది హీరో ఇచ్చిన డ్రెస్సే వేసుకొని ఆ పార్టీకి వస్తుంది మిస్ కావ్ హీరోయిన్ని చూసి ఏంటి డ్రెస్ ఏం లేదని చెప్పావు చాలా బాగా రెడీ అయ్యావు డ్రస్ కూడా చాలా సూట్ అయింది అంటే హీరోయిన్ హీరోనే గిఫ్ట్ ఇచ్చాడు అని మిస్ కావుతో చెప్తుంది వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే హీరో ఇంకా తన సిస్టర్ కూడా ఆ పార్టీకి వస్తారు హీరో సిస్టర్ హీరోయిన్ దగ్గరికి వస్తే మిస్ కావ్ హీరోయిన్ వాళ్ళ అబ్బాయిని పక్కకు తీసుకువెళ్తుంది అప్పుడు హీరో సిస్టర్ హీరోయిన్తో ఇలా చెప్తుంది ఆ ప్లాన్ అంతా నాదే నేనే లాయర్ డాక్యుమెంట్స్ హీరోకి పంపించాను హీరోకి ఏమీ తెలియదు ఇదంతా నా తప్పే అని హీరోయిన్కి క్లియర్గా చెప్తుంది హీరోయిన్ కూడా నో ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నాను అని ఆమెతో చెప్తుంది ఇంతలో హీరోయిన్ దగ్గరికి కొంతమంది లీడర్స్ వస్తారు వాళ్ళు వచ్చేసి హీరోయిన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇదంతా గోంచవ డైరెక్టర్కి ఇంకా తన సెక్రటరీకి అస్సలు నచ్చదు హీరోయిన్కే క్రెడిట్ క్రెడిట్ అంటా వెళ్తుందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మిస్ లిన్ ఉంటుంది కదా గోంచవ డైరెక్టర్ సెక్రటరీ తన హీరోయిన్ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నేను నీకు తెలుసా మీ అమ్మగారికి కొలీగ్ని అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అబ్బాయికి చెప్తూ ఉంటుంది వాళ్ళ అబ్బాయి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే వాళ్ళ అబ్బాయి చేయి పట్టుకొని గట్టిగా అక్కడే పట్టుకొని ఉంటుంది వాళ్ళ అబ్బాయి గట్టిగా అరుస్తుంటే అప్పుడే ఎక్కడికి హీరోయిన్ వస్తుంది ఇక పార్టీ వాళ్ళందరూ ఆ అబ్బాయిని చూసి ఏంటి హీరోయిన్ వాళ్ళ అబ్బాయి తిను చాలా పెద్దగా అయ్యాడని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదే మంచి టైంగా తీసుకొని మిస్ లిన్ ఇలా మాట్లాడుతుంది హీరోయిన్ చిన్నప్పటి నుండి వాళ్ళ అబ్బాయిని సోలోగానే పెంచింది వాళ్ళ అబ్బాయి కనీసం తన ఫాదర్ ఎవరో కూడా తెలియదు అని అందరితో చెప్తూ ఉంటుంది వాళ్ళందరి ఇక ఈ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే మిస్ కావేమో తన ప్రైవేట్ మ్యాటర్స్ గురించి మీ అందరికీ అనవసరం అని మాట్లాడుతుంది అప్పుడే హీరో అక్కడికి వచ్చి ఎవరు చెప్పాడు అబ్బాయికి ఫాదర్ లేడని నేనే తన ఫాదర్ అని అందరి ముందు అనౌన్స్ చేస్తాడు హీరోయిన్తో ఇలా చెప్తాడు హీరో ఏమనంటే నువ్వే కదా ఈ మ్యాటర్ అందరి ముందు ప్రైవేట్గా సీక్రెట్గా మెయింటైన్ చేయమన్నావు ఇక్కడ నుండి అలా అవసరం లేదు అందరికీ చెప్తున్నాను తిను నా తిను నా వైఫ్ ఇంకా ఈ అబ్బాయి మా అబ్బాయి అని హీరో అందరి ముందు అనౌన్స్ చేస్తాడు ఆ రోజు నైట్ ఆ పార్టీ అంతా అయిపోయిన తర్వాత మిస్ కావ్ ఇంకా మిస్టర్ చన్ ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మిస్ కావ్ హీరోయిన్ గురించి చెప్తూ ఉంటుంది మిస్టర్ చంద్తో తను చాలా మంచిది తను ఒక్కటే తన చైల్డ్ని పెంచింది ఎంత కష్టమో నీకు కూడా తెలుసు కదా అని తన బ్యాక్గ్రౌండ్ అంతా మిస్టర్ చంద్తో చెప్తుంది అసలు హీరో ఎవరు వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలా బ్రేకప్ అయింది వాళ్ళు ఎలా కలిసారు అని ఈ స్టోరీ అంతా మిస్టర్ చంద్తో చెప్తుంది ఇక మిస్టర్ చంద్ వెంటనే ఆ పూల నుండి బయటకు వచ్చేసి రూమ్కి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు అప్పుడే మనకి రియల్ ట్రూత్ తెలుస్తుంది అసలు మిస్టర్ చంద్ ఎవరంటే హీరో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కదా హీరోయిన్ కాకుండా అమ్మాయి అనుకొని హీరోయిన్తో పరిచయం పెంచుకుంటాడు ఆ యాక్సిడెంట్ అయిన అమ్మాయి బ్రదరే మన మిస్టర్ చంద్ ఇంకా మిస్ మన హీరోయిన్ ది స్టోరీ అంతా చెప్పిన తర్వాత మిస్టర్ చంద్కి క్లియర్గా అర్థమైపోతుంది తన సిస్టర్ చనిపోవడానికి కారణమే మన హీరోయిన్ అని చెప్పేసి మిస్టర్ చంద్ ఏమన్ ఏమని అనుకుంటూ ఉంటాడంటే యాక్సిడెంట్లో అసలు చనిపోవాల్సింది హీరోయిన్ బట్ హీరోయిన్ కాపాడడానికి వాళ్ళ సిస్టర్ తన లైఫ్ని సాక్రిఫైస్ చేసింది అందుకే వాళ్ళ సిస్టర్ చనిపోయిందని మిస్టర్ చన్ అనుకుంటూ ఉంటాడు ఆ రోజు నైట్ నిజం తెలిసింది కాబట్టి హీరోయినే అసలైన అమ్మాయి వాళ్ళ సిస్టర్ చనిపోవడానికని చాలా ఏడుస్తూ ఉంటాడు ఇంకో పక్క మన హీరోయిన్ వాళ్ళ అబ్బాయి పడుకున్న తర్వాత బాగా డ్రింక్ చేస్తూ ఉంటుంది అప్పుడే మన హీరో అక్కడికి వచ్చి ఏం పట్టించుకోకు పార్టీలో జరిగిందంతా మంచి మూడ్లో ఉండు అని చెప్తే హీరోయిన్ నాకు అదంతా అనవసరం అసలు నేను అవేం పట్టించుకోను నీకు ఒక నిజం చెప్పాలి అని హీరోయిన్ డైరెక్ట్గా హీరోకి నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని అడిగేస్తుంది అలా అడిగేసి వెంటనే నిద్రపోతుంది ఎందుకంటే తన డ్రింక్ చేసింది కాబట్టి సడన్గా పడిపోతుంది హీరో ఆన్సర్ శబ్దం అనుకున్న లోపే నిద్రపోయావా అని అనుకుంటూ ఉంటాడు ఇక తనని తీసుకువెళ్ళిపోయి బెడ్ మీద పడుకోబెడతాడు మార్నింగ్ లేవగానే మన హీరోయిన్ నైట్ జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఓ ఇలా జరిగిందా చెప్పేసానా అనుకొని రూమ్ నుండి బయటికి రాగానే మన హీరో తనకి ప్రపోజ్ చేయడానికి ఒక ప్లాన్ చేస్తాడు ఒక చిన్న టాయ్స్ రెండు తెచ్చేసి సోఫా వెనకల దాక్కొని ఆ టాయ్స్ మాట్లాడుకుంటున్నట్టు మన హీరోని డబ్ చేస్తూ ఉంటాడు ఏం చెప్తాడంటే నేను చాలా తప్పు చేశాను నిన్ను వదిలేసి నాకు తెలుసు నువ్వెంత బాధపడ్డావో నేను వదిలేసి వెళ్ళిపోయాను అయినా సరే మన అబ్బాయికి నువ్వు జన్మనిచ్చావు నువ్వెంత కష్టపడ్డావు మన అబ్బాయిని పెంచడానికి ఐఎమ్ సో సారీ నా జీవితం అంతా ఇంకా నీకు రుణపడి ఉంటాను అని చెప్తూ ఉంటాడు ఆ బొమ్మల ద్వారా మాట్లాడినట్టు చెప్తూ ఉంటాడు సో ఫైనల్గా తను లేచి హీరోయిన్ ముందుకు వచ్చేసి మీ ఫైవ్ ఇయర్స్ వేస్ట్ చేశాము అని చెప్పి తన పాకెట్ నుండి ఒక బ్రాస్లెట్ హీరోయిన్కి ఇస్తాడు ఆ బ్రాస్లెట్ అంటే తన ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన హీరోయిన్కి ఆ బ్రాస్లెట్ హీరో గిఫ్ట్గా ఇచ్చి ఉంటాడు బ్రేకప్ అయినప్పుడు ఆ బ్రాస్లెట్ కూడా తీసేసుకుంటారు హీరోయిన్ దగ్గర నుండి బట్ ఆ బ్రాస్లెట్ మాత్రం తను ఎప్పుడు తనతోనే ఉంచుకుంటాడు ఆ బ్రాస్లెట్ మళ్ళీ ఇస్తే హీరోయిన్ ఇంకా పెట్టుకున్నావా ఈ బ్రాస్లెట్ని నీ దగ్గరే అంటే హీరో అవునని చెప్తాడు అప్పుడే హీరో ప్రపోజ్ చేయబోతే ఎవరో డోర్ నాక్ చేసి లోపలికి వస్తాడు ఎవరా అని చూస్తే మిస్ కావ్ బాయ్ ఫ్రెండ్ మిస్టర్ చన్ లోపలికి వస్తాడు మిస్టర్ చన్ లోపలికొచ్చి ఏడుస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు దేని గురించి అంతే తన సిస్టర్ గురించే ఆ చనిపోయిన అమ్మాయి గురించే హీరో హీరోయిన్దే తప్పు అనుకొని మిస్టర్ చన్ హీరోయిన్ మీద కోపపడుతూ ఉంటాడు నీ వల్లే నా సిస్టర్ చనిపోయింది అసలు ఆ బస్ యాక్సిడెంట్లో చనిపోవాల్సింది నువ్వు బట్ నీ ప్లేస్లో నిన్ను కాపాడి నా సిస్టర్ చనిపోయింది ఈ లైఫ్ అంతా నా సిస్టర్ది అని చెప్పి మిస్టర్ చన్ చాలా ఎమోషనల్ అయ్యి హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు హీరో ఏమో ఇదంతా విని హీరోయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు మిస్టర్ చెన్ హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటే ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది పార్ట్ ఎండింగ్ మనకి అసలు వీళ్ళిద్దరికి బ్రేకప్ ఎలా అయిందో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూయిస్తారు అసలు వీళ్ళిద్దరు ఒక బీచ్ దగ్గర ఉంటే మన హీరోయిన్ అప్పుడే హీరోయిన్ హీరోతో నీకు ఒకటి చెప్పాలి అంటుంది అప్పుడే హీరోకి ఒక కాల్ వస్తే ఆ కాల్లో వాళ్ళు ఇలా చెప్తారు మీరు పాస్పోర్ట్ ప్రిపేర్ చేయమని చెప్పారు కదా హీరోయిన్కి బట్ తన నేమ్ అలా లేదు మేము వెరిఫై చేసాం మీరు అనుకున్న అమ్మాయి ఈ అమ్మాయి ఒకటి కాదు అని వాళ్ళు చెప్తారు హీరోకి అప్పుడే క్లియర్గా అర్థమైపోతుంది ఆ అమ్మాయి ఈ అమ్మాయి వేరు అని వెంటనే ఇక హీరోయిన్ అడిగేస్తాడు ఎందుకు ఇలా చేశావు ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వెందుకు వచ్చావు అసలు నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కడైంది నేను ప్రేమించిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది అని గట్టి గట్టిగా హీరో అరుస్తూ ఉంటాడు ఇక హీరోయిన్ వెంటనే ఎమోషనల్ అయిపోయి జరిగిందంతా హీరోకి చెప్తుంది అమ్మాయికి బస్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అమ్మాయి నన్ను నీ దగ్గరికి పంపించింది ఎలా అయినా నేను మీట్ అవ్వాలి ఆ డైరీ ఇవ్వాలని చెప్పి నీ దగ్గరికి పంపించింది అందుకే నేను వచ్చాను హీరో ఇదంతా ఎందుకు చెప్పలేదు కావాలని ఇలా చేశావు కదా అని చెప్తే హీరోయిన్ నేను కావాలని ఇలా చేయలేదు చాలాసార్లు ట్రై చేశాను నీకు చెప్దామని బట్ నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది కదా ఎక్కడ నిజం తెలిసిపోతే నీకు మళ్ళీ ప్రాబ్లం వస్తుందో అని నీ సర్జరీ అయిపోయిన తర్వాత నిజం చెప్దాం అనుకున్నాను బట్ ఇంతలోనే నీకు తెలిసిపోయింది ఎన్ని డేస్ నీతో ఉన్నా కాబట్టి నేను నిజంగానే నీతో ప్రేమలో పడిపోయాను నువ్వంటే నాకు చాలా ఇష్టమని హీరోతో చెప్తుంది ఇంతలో హీరోకి హార్ట్ బాగా కొట్టుకుంటుంది చాలా వేగంగా సో మన హీరోకి హార్ట్ ప్రాబ్లం కాబట్టి ఆ నొప్పి నొప్పి ఎక్కువైపోతుంది అనమాట తన కింద పడిపోతాడు హీరోయిన్ హెల్ప్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో అస్సలు ఒప్పుకోడు అసలు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో నేను బ్రేకప్ చెప్తున్నాను గెట్ లాస్ట్ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు ఇక మన హీరోయిన్ ఆ బ్రాస్లైట్ హీరోకి ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఏడుస్తూ ఇంతటితో మనకి ఈ పాట అయిపోతుంది ఇదే అనమాట వాళ్ళ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో అసలైన స్టోరీ ఈ పాట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన కే డ్రామా అంటే కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్